ఈరోజు జామియో డివిజన్ నుంచి మేము కేసీఆర్ బస్ యాత్రకు ఒక పెద్ద ఎత్తున భారీ ఎత్తున ఒక 1500 మందితోటి మేము బయలుదేరడం జరుగుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది 100 రోజులైనా కూడా పరిపాలన ప్రజలకు తెలిసిపోయి ఇలా మీ స్వచ్ఛందంగా మేము వస్తామన్న కేసీఆర్ గారి బస్ యాత్రను మేము విజయవంతం చేస్తాను. వాడు పెద్ద ఎత్తున మేము ఒక్క పిలుపు ఇస్తే వాళ్ళు 1500 మంది జంక్షన్లో వీరవేరుగా వస్తున్నారు. ఆటోలు సరిపోతలేవు, ఇంకా ఆటోలు తెప్పిస్తాను. ఆల్రెడీ వెహికల్స్ అరేంజ్ చేయడానికి మేము ఆగా ఉన్నాను. ఇప్పటికీ 1500 మంది జమ అయ్యారు బస్ యాత్రకు. కేసీఆర్ ఇప్పటికీ వారి 100 రోజుల పాలన కూడా చూసిరు కాంగ్రెస్ గవర్నమెంట్ను. ఇక జరగబోయేది మళ్ళీ కేసీఆర్ వస్తేనే నీళ్లు నిధులు కరెంటు వస్తుంది. ఇప్పటికే వాళ్ళు రాత్రిపూట 12 గంటల రాత్రి కూడా కరెంటు తీస్తారు. జనం ఇబ్బందులు పడి కూడా స్వచ్ఛందంగా వారికి వాళ్ళే మేము వస్తామన్నాం. మేము ఉన్నాం గిరిజనులు కాంగ్రెస్కు టీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో పోయిన కార్యకర్తలను కూడా కాదని పబ్లిక్ మొత్తం మాతోటే ఉండి కేసీఆర్ బస్ యాత్ర విజయవంతం చేయడానికి వారి సభకు మేము బయలుదేరడం జరుగుతుంది. 50వ డివిజన్ నుంచి మన బీఆర్ఎస్ కార్యకర్తలు ఎంత మంది బయలుదేరుతారు? ఇప్పుడు 1500 మంది మేము బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకా జనం వస్తాము, మాకు ఒకటే ఫోన్లు చేస్తారు అన్న ఒక 10 నిమిషాలకు మేము వస్తున్నాం అని. ఇంకా ఆటోలు సరిపోతారు, ఆటోల కోసం కూడా భేటీ చేయడం జరుగుతుంది.